మన ఇండియన్ సినిమాలో సైలెంట్గా బయోపిక్ల హవా నడుస్తోంది. క్రికెటర్స్ బయోపిక్లకు డిమాండ్ ఇప్పుడు హై లెవెల్లో ఉంది. ఇప్పటివరకు సచిన్, ధోని, కపిల్ దేవ్ బయోపిక్లు రిలీజ్ కాగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో స్టార్ యాక్టర్స్ కూడా బయోపిక్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో ఓ బయోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. ఆ బయోపిక్ ఎవరిదో కాదు, దినేష్ కార్తిక్. ఇండియన్ క్రికెట్లో దినేష్ కార్తిక్ను ఫీనిక్స్ బర్డ్తో పోలిస్తూ ఉంటారు అనలిస్టులు. దినేష్ కార్తిక్ జీవితంలో జరిగిన ఘటనలు, అతను మళ్ళీ క్రికెటర్గా కమ్బ్యాక్ ఇచ్చిన విధానం అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కెరియర్ స్టార్టింగ్లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమె వేరే క్రికెటర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతన్ని పెళ్లి చేసుకోవడం, ఆ సమయంలో దినేష్ కార్తిక్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా సినిమాటిక్గా ఉంటాయి. డొమెస్టిక్ క్రికెట్ కూడా సరిగ్గా ఆడలేకపోవడం, తన భార్యను పెళ్లి చేసుకున్న క్రికెటర్ నేషనల్ టీంలో ఎంట్రీ ఇవ్వడం, ఇవన్నీ కూడా సినిమాటిక్గానే ఉంటాయి. మరి అలాంటి క్రికెటర్ బయోపిక్ వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కు, యూత్కు దగ్గర కావడం ఖాయం. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్లో పడుతూ లేస్తూ చివరకు ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పేశాడు. టీంలో చోటు లేనప్పుడు కమెంటేటర్గా రాణించాడు. ఆ తర్వాత మళ్ళీ జట్టులోకి రావడం, మంచి ప్రదర్శన ఇవ్వడం, మళ్ళీ జట్టుకు దూరం కావడం, ఇదే జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో దినేష్ కార్తిక్ తన ఆట తీరుతో దుమ్ము రేపాడు. భారీ ఇన్నింగ్స్లు ఆడి యువ ఆటగాళ్లకు సవాల్ చేశాడు. అలాంటి క్రికెటర్ బయోపిక్ నేను చేస్తా అంటున్నాడు విక్రాంత్ మాస్సే. 12th ఫెయిల్ సినిమాతో స్టార్ అయిన ఈ యాక్టర్ ఇప్పుడు గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో చేసిన సబర్మతి రిపోర్ట్ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్స్లో తాను దినేష్ కార్తిక్ బయోపిక్ చేయాలనుకుంటున్నానని అతను ఎంతో గొప్ప వ్యక్తి అంటూ మనసులో మాట బయటపెట్టాడు. దీనికి దినేష్ కార్తిక్ ఫ్యాన్స్తో పాటుగా నెటిజన్స్ కూడా నువ్వు పర్ఫెక్ట్ చాయిస్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.